Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. YSR నుంచి YS జగన్ వరకు పోలవరంలో ఏం జరిగింది? YS రాజశేఖర రెడ్డి మరణం తర్వాత పోలవరం భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ప్రధాన డ్యామ్ నిర్మాణం అంతంత మాత్రంగానే సాగిన కుడి ఎడమ కాలువల లైనింగ్లతో సహా 2009 ఎన్నికల నాటికే పూర్తయ్యాయి. కృష్ణా పశ్చిమ గోదావరి జిల్లాల్లో భూసేకరణ పూర్తిగాక కాల్వల నిర్మాణం ఆగిపోయింది. 2010 నాటికి పోలవరం ప్రాజెక్టు అంచనాలకు మించడం, రాజకీయ వాతావరణం వేడెక్కడం ఓవైపు, 2009 డిసెంబర్ 9 ప్రకటన మరోవైపు, అధికార పీఠంపై అనిశ్చితి ఇలా గందరగోళంగా ఉండేది. కాంగ్రెస్ నాయకులు సీఎం కుర్చీ కోసం ఎవరి ప్రయత్నాల్లో వారు ఉండేవారు. అవకాశం వస్తే సీఎం కుర్చీ ఎక్కేద్దామనే ఆశతో ఢిల్లీ చుట్టూ వారి చక్కర్లు సాగేవి. 2010 శీతాకాలంలో అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య సాయంత్రం చీకట పడ్డాక నార్త్ బ్లాక్కు వచ్చారు. ఆయన ఏదో పని మీద అక్కడికి వచ్చారు. బయటకు వచ్చాక మీడియా కనిపించేసరికి ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవాలనుకున్నారు. పోలవరం పని మీద వచ్చానని టాపిక్ డైవర్ట్ చేసే మాటల్లో చెప్పారు. పోలవరాన్ని కేసీఆర్ ఒప్పుకోవడం లేదు కదా, పైగా మీ దగ్గర డబ్బులు లేవు, ఏం చేస్తారంటే ఆ పని మీదే వచ్చా అన్నారు. 11వ ఫైనాన్స్ కమిషన్లో డబ్బులు ఇస్తామన్నారుగా, అంటే దాని టైం అయిపోయింది, 12వ ఫైనాన్స్ కమిషన్లో డబ్బులు వస్తాయన్నారు. మొత్తం ఇస్తారా అంటే మొత్తం ఇస్తామన్నారు. ఖచ్చితమైన హామీ వచ్చింది. వైఎస్ ఉండగా మొదలు పెడితే ఇప్పటికి పూర్తయింది అని, దాదాపు 16,000 కోట్లకు ఆమోదం వచ్చిందని ఎవరు వార్త రాయొద్దు, గోల అయిపోతుంది, మళ్ళీ డబ్బులు ఆగిపోతాయని కారు ఎక్కి వెళ్ళిపోయారు. ఆ తర్వాత 4 ఏళ్లు రాష్ట్రంలో ముఖ్యమంత్రి మారిన తెలంగాణ ఆందోళనతో గడిచిపోయింది. పోలవరం నిధుల సంగతి మరుగున పడిపోయింది. కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో రాయపాటికి చెందిన ట్రాన్స్ట్రాయ్కి కాంట్రాక్ట్ ఇవ్వడం మినహా పనులు ముందుకు సాగలేదు. 2014లో రాష్ట్ర విభజన, ఆ తర్వాత 2 ఏళ్లకు 16,000 కోట్ల ప్రాజెక్టు కాస్త 56,000 కోట్లయింది. 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం పునరావాసం కల్పించాల్సి రావడంతో వ్యయం పెరిగిందన్నారు. దీనిని ప్రశ్నించిన వాళ్ళు లేరు. 2019 ఎన్నికలకు ముందు పోలవరం ప్రాజెక్టు స్థలంలో బీజేపీ ఓ మీటింగ్ నిర్వహించింది. జోరు వానను లెక్క చేయకుండా స్థానిక ప్రజలు ఈ సమావేశానికి వచ్చారు. బీజేపీ నేతలు పరిహారం విషయంలో తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల రెవెన్యూ అధికారుల మీద తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఇల్లు, వాకిలి, గొడ్డు, గోదాం లెక్కింపుల్లో మాయాజాలం మీద పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. కానీ అవి ఎక్కడా పత్రికల్లో రాలేదు. 2010లో 16,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ఆ తర్వాత 5-6 ఏళ్లలో ఎందుకు భారీగా పెరిగిందనేది మాత్రం ఇప్పటికీ అంతు చెక్కని రహస్యంగానే మిగిలిపోయింది. 2018 డిసెంబర్ నాటికి పోలవరం పూర్తవుతుందని ప్రతి సోమవారం ప్రకటన మాత్రం వచ్చేది.